ఫోన్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధమైన తండ్రి, మా ఆహారాన్ని మాకు ఇచ్చి ఆకలిని తీర్చినందుకు వందనాలు. శారీరక అవసరతనే కాకుండా ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని కూడా అనుగ్రహించి, సత్యవాక్యమును మేము గ్రహించి దానిని నెమరు వేసుకునే వారు ఉండలాగున మమ్మల్ని మీ వాక్యములో స్థిరపరిచి బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు వారి పవిత్రమైన నామంలో ప్రార్థన సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, రెండవ పాఠంగా మరి మనం మాట్లాడుకోబోతుంది మానవాళికి రక్షణ తండ్రి నామములోన, కుమారుని నామమైన క్రీస్తు నామములోన. ఈ సందేహం అనేది ప్రపంచంలోనే చాలామందిలో ఉందండి. ఇంతకీ రక్షణ అనేది ఎవరి నామంలో ఉంటుంది? బైబిల్లో కొన్ని సందర్భాలలో యెహోవాను గురించి వ్రాయబడింది, కొన్ని సందర్భాల్లో క్రీస్తుని గురించి వ్రాయబడింది. యెహోవా క్రీస్తుకు తండ్రి, క్రీస్తు యెహోవాకు కుమారుడు. అయితే ఇద్దరుకు స్వతహాగా పేర్లు ఉన్నాయి. అంటే సైన్యముల అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, క్రీస్తు అని, యేసు అని, ఇమ్మానుయేల్ అని, రకరకాల పేర్లు యేసుక్రీస్తు వారికి కూడా ఉన్నాయి. ఇందుకీ మానవాళికి రక్షణ కలగాలి అంటే ఎవరి నామములో రక్షణ కలుగుతుంది? కొందరేమో యేసునామములోనే రక్షణ అంటున్నారు బైబిల్లో కొన్ని మాటలు చూపించి, మరికొందరేమో తండ్రి అయిన దేవుని నామములోనే వస్తుందని మరికొందరు అంటున్నారు. మరొక వర్గానికి చెందిన వాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు నామాల్లో ఉంటేనే కానీ రక్షణ రాదు అని బైబిల్లో ఉన్న మరికొన్ని మాటలు మనకు చూపిస్తున్నారు. కనుక దానికి సంబంధించిన ఒక క్షుణ్ణంగా మనం బైబిల్ నుంచి పరిశీలనగా తెలుసుకుందాం మానవాళికి రక్షణ ఏ నామంలో కలుగుతుంది అన్నది మనం ఆలోచించాలి. ప్రియులారా, పరమందున్న తండ్రి, ఆయన గర్భాన పుట్టిన కుమారుడు జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు వారు, తదనంతరం జన్మించిన మరొక కుమారుడు పరిశుద్ధాత్ముడు, వీరు ముగ్గురూ కూడా ఆదాముకు ముందే ఉన్నవాళ్ళు, సృష్టికి ముందే ఉన్నవాళ్ళు అన్నట్టుగా కనబడుతుంది. తండ్రి అయిన దేవుడు జన్మనిచ్చినవాడైతే అందరికీ తండ్రి అని ఆయన గురించి వ్రాయబడింది. చివరకు భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా పరలోకమందున్న వ్యక్తిని తండ్రి అని సంబోధించారు ఆయన. యేసుక్రీస్తు వారినేమో తండ్రి అన్నారు, ఈయన నా ప్రియకుమారుడు అని అన్నాడు. కనుక తండ్రి కుమారుల సంబంధం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే తండ్రికున్న ప్రాముఖ్యత తండ్రికి ఉంది, కుమారులకున్న ప్రాముఖ్యత కుమారులకు ఉంది. మరి మానవాళి రక్షణ దగ్గరకు వచ్చేసరికి ఎవరి నామంలో అనేది మనుష్యులకు రక్షణ ఉంటుంది అన్నది మనం చూడాలి. బైబిల్లో కొన్ని మాటలు మనం చూద్దాం. వ్రాయబడిన మాటలను మనం చదివి దాన్ని అపార్థం చేసుకోకుండా అందులో ఉన్న సత్యం ఏంటో అనేది మనం తెలుసుకుందాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం చూడండి, 12వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మైక్ తీసుకున్నాను. మరి ఎవని వలనను రక్షణ కలుగుదు అంటున్నాడు చూడండి. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు గారు మాట్లాడుతున్నారు, అపోస్తులలో ఒకరు. అప్పటికి యేసుక్రీస్తు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. మరి ఎవని వలనను రక్షణ కలుగుదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఏ నామమున రక్షణ పొందలేము. ఈ రెఫరెన్స్ పట్టుకొని యేసు నామములను ఒకరు బయలుదేరారు. అంటే రక్షణ యేసు నామములో మాత్రమే ఉంది, యేసు నామస్మరణలోనే, యేసు నామ ఉచ్చారణలోనే మానవాళికి రక్షణ ఉంది. ఎందుకంటే ఆ బైబిల్లో రాయబడిన మాట, పరిశుద్ధాత్మ వలన రాయబడిన మాట నిజంగా అన్నట్టుగానే ఉంది కదండి. ఈ మాట చదివినప్పుడు ఈ నామముననే అన్నది చూడండి, ఈ నామముననే మనము రక్షణ పొందవలం కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామములోనూ రక్షణ పొందలేము. అంటే రక్షణ రావాలి అంటే ఇక్కడ యేసునామములోనే రక్షణ ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది. ఓకే అండి. ఓకే, ఇప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, మొదటి సంఘం ఆరంభమైనప్పుడు
పేతురు గారు ఏమంటున్నావు మరలా ఇక్కడ చూద్దాం. 2:38 అపోస్తుల కార్యములు 2:38 మీరు బైబిల్ చూడండి. పేతురు తెలుసుకోండి, ఎవరైనా ఒకవేళ ఎలా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళకి ఖచ్చితమైన జవాబు మీరు చెప్పేవాళ్ళు ఉండాలి. ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్లో ఉండకూడదు, ఇంతకీ ఏ నామంలో మనకి రక్షణ అని. ఏమండి 2:38 మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. ఇక్కడ కూడా యేసునామాన్నే వాళ్ళు ఉచ్చరిస్తున్నట్టుగా ఉంది, యేసునామాన్నే మీకు రక్షణ కలుగుతుంది అనేది మనకి రెండోసారి కూడా నిర్ధారణ మనకైంది బైబిల్లో. మొదటి మాట యేసునామం అంటున్నాడు, పేతురు గారు యేసునామం అని అంటున్నారు. ఏమండి ఇక పౌలు గారు మళ్ళీ ఏమన్నారో చూద్దాం. అపోస్తల గారు 19:5 అక్కడ పౌలు గారు ఈ సందర్భంలో కొంతమందికి బాప్తిజం ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏ నామంలో బాప్తిజం ఇచ్చినట్టుగా ఇక్కడ ఉందో చూడండి. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిజం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చారు. మొత్తానికి అక్కడ బాప్తిజం పొందినది ఏ నామం చెప్పండి? యేసుక్రీస్తు వారి నామం. ఇప్పుడు యేసునామంలో బాప్తిజం పొందిన వాళ్ళు ఎవరో చేయొద్దండి. బహు కొద్దిమంది ఒకలో ఇద్దరు అటు ఇటుగా. ఓకే తల్లి దించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. అబ్బో ఎక్కువ మంది ఎత్తారు, దించేయండి. చూసారా కన్ఫ్యూజన్ వచ్చేసింది మనకి. బైబిల్లోనేమో పౌలు గారు నొక్కు ఒక్కడిని ఎత్తున్నారు ఏమని, యేసునామంలోనే రక్షణ, ఆయన కూడా స్వయంగా వాళ్ళకి యేసునామంలోనే బాప్తిజం ఇచ్చినట్టుగా ఉంది. అంతేనా? అక్కడ అపోస్తలుడైన పేతురు గారు కూడా తొలి సంఘమైన పెంతకోస్త పండుగ దినాన్ని యెరూషలేములో ఆరంభమైన సంఘానికి కూడా ఏ నామంలో బాప్తిజం ఇచ్చాడు ఆయన? యేసునామములోనే బాప్తిస్మము. అవునా? మీరు మాను మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమును బాప్తిస్మం పొందండి అని చెప్తున్నాడు చూడండి. ఏంటి బైబిల్లోనేమో ఒకలేమో యేసునామాన బాప్తిస్మం ఇచ్చినట్లుగా ఉంది, ఇక యేసుక్రీస్తు వారు ఏమన్నారో చూద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ఏమంటున్నారు? మత్తయి సువార్త 19:19. ఓకే, మత్తయి సువార్త 28:19 అక్కడ యేసుక్రీస్తు అని అంటున్నారు చూడండి. ఇప్పుడు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అన్నాడు చూడండి. ఇదేంటండి, యేసుక్రీస్తు వారేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం అంటున్నారు, ఇక్కడేమో పేతురు గారు అపోస్తలుడైన పౌలు గారు వీళ్ళేమో యేసునామంలో బాప్తిజం ఇవ్వండి అంటున్నారు. ఈ రెండు బైబిల్లో ఉన్నవే, ఏ నామంలో ఇప్పుడు మనం బాప్తిజం తీసుకోవాలి? ఇప్పుడు యేసునామంలో కొంతమంది బాప్తిజం పొందేశారండి, తప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారండి, వీళ్ళ తప్ప. ఇప్పుడు పౌలు గారు వ్యతిరేకంగా చెప్పారా లేదంటే యేసు ప్రభు వారు వ్యతిరేకంగా చెప్పారంటే బైబిల్లో ఎవరికి ఎవరు వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు కారు. వీళ్ళంతా ఒకే కుటుంబం. మరి ఒకే కుటుంబానికి చెందిన వీళ్ళేంటి భిన్న స్వరాలు మనకు వినబడుతున్నాయి? ఇలాంటి వాళ్ళు మత చందస్రాలు ఎవడని పట్టుకున్నాడు బైబిల్ తప్పు పట్టే సన్నాసులు ఈ మధ్యన వాళ్ళు ఎక్కువైపోయారు కదండి. ఇదిగో ఇక్కడేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోమనుంది, ఇక్కడేమో యేసునామంలో బాప్తిజం ఇవ్వమనుంది, మీరు ఇప్పుడు ఏ నామంలో బాప్తిజం ఇస్తారు అని అడుగుతాడు మనల్ని. అప్పుడు మనమేం జవాబు చెప్తాం? లేదంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కుమారుని నామం కూడా ఉంది కాబట్టి ఇదే ఇచ్చేయండి అంటే మరి అక్కడ ఎందుకు మీ ఇద్దరు నామాలు చెప్పలేదని ప్రశ్నిస్తాడు. పౌలు గారు మహాజ్ఞాన అయ్యుండి కూడా సంఘానికి ఆయన ఎందుకు యేసునామంలో మాత్రమే బాప్తిజం ఇచ్చాడు అని అడుగుతారు. కనుక వీటన్నిటికీ జవాబులు మనకు తెలియాలి. ఇవేమి పెద్ద భయపడిపోవలసిన విషయాలు ఏమీ కావాలరా. బైబిల్ అందుకే క్షుణ్ణంగా నేర్చుకోవాలి. బైబిల్ చదివి గ్రహించగలిగితే ప్రశ్న అనేది మీకేమీ ఉండదు. ప్రతి ప్రశ్నకు జవాబును మీరు ఈజీగా చెప్పగలరు. ఈరోజు ప్రతి శనివారం మేము జైశాలి.టీవీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం అని పెట్టినప్పుడు వినలేని అనేక కొత్త ప్రశ్నలకు మేము జవాబులు ఎలా చెప్పగలుగుతున్నాం? బైబిల్ నుంచి కూడా జవాబు ఎలా చెప్పగలం? భావం తెలియాలి. కేవలం బైబిల్ ఒక్కటి తెలిసినంత మాత్రాన సరిపోదర్రా. బైబిల్ తెలిసినంత మాత్రాన ఎవ్వరూ జవాబులు చెప్పలేరు. బైబిల్లోని భావాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా నిజాలను చెప్పగలరు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలరు. లేదా యేసునామమును బాప్తిజం ఇవ్వాలి అనే ఒక తెగవేళ్ళు వాళ్ళంతా యేసునామంలోనే ముంచుతారు బాప్తిజం. మరొక తెగ వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలోనే బాప్తిజం తీసుకుంటారు. కనుక ఇప్పుడు యేసునామంలో బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఉన్నారండి. కొంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో తీసుకోలేదండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి బాప్తిజం ఇచ్చేద్దాం మనం? వాళ్ళు తీసుకున్న బాప్తిజం తప్ప? ఇటువంటి సందేహాలన్నీ మనలో ఉన్నప్పుడు
బైబిల్లో మనం ఆలోచించాలి. ఓకే, యేసుక్రీస్తు వారు ఎలా అన్నారు, అపోస్తలులేమో అలా చేశారు, రెండు బైబిల్లో రాయబడ్డాయి, ఏది నిజం? రక్షణ కోసం మాట్లాడితే ఈ నామంలో రక్షణ ఉందని వీళ్ళు అంటున్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో రక్షణ పొందండి యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఇక తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. నిర్గమాకాండం, నిర్గమాకాండం గురించి మనం ఆలోచిస్తే, నిర్గమాకాండం కన్నా ముందు ఒక మాటలోనికి మనం వెళదాం ప్రియులారా, మిమ్మల్ని కొంచెం ముందుకు తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మొదటి యోహాను పత్రిక 2:22 చూడండి. మొదటి యోహాను పత్రిక 2:22, 23 మొదటి యోహాను పత్రిక, యేసు క్రీస్తు కాడని చెప్పు, 2:22-23, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొని, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. వీడే క్రీస్తు విరోధి అంటే ఇప్పుడు ఎవరిని ఒప్పుకోవాలని ఇక్కడ చెప్తున్నారు చూడండి. చూడండి మళ్ళీ పిల్లలు డిస్టర్బెన్స్గా ఉన్నారు, ఎవరైనా వెళ్ళండి వాలంటీర్లు అక్కడికి. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. వీడు క్రీస్తు విరోధి అంటున్నారు. అంటే ఈరోజు మనం తండ్రిని కుమారుని అంగీకరించకపోతే విరోధులం అయిపోతాం అంట. విరోధి, క్రీస్తు విరోధి అంటున్నాడు చూడండి. అంటే ఇప్పుడు మనం ఎవరెవరిని అంగీకరించాలి? తండ్రిని అంగీకరించాలి, కుమారుని అంగీకరించాలి. అవునా? ఇప్పుడు మన తండ్రి నామంలోనే మనం బాప్తిసం పొందుదామా, కుమారుని నామంలో మనం బాప్తిసం పొందుదామా? యేసు ప్రభు వారేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిసం పొందాలన్నారు కాబట్టి ఆ నామంలో మనం బాప్తిసం పొందుదామా? అంటే రక్షణ కల్పించడానికి ఈరోజు యెహోవా నామము రక్షణ కల్పించే నామం, తరువాత ఆయన కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారి నామం రక్షణనిచ్చే నామం, ఆ తర్వాత మనల్ని ఆదరించడానికి వచ్చిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నామం మనల్ని ఆదరించే నామం. మొత్తానికి ముగ్గురు వ్యక్తులుగా, ముగ్గురు దేవుళ్ళుగా, మూడు శక్తులుగా, ముగ్గురు ఆత్మలుగా వాళ్ళు ఉన్నారు. కనుక ముగ్గురు వ్యక్తులు ఉన్నారంటే ముగ్గురికి నామాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే పరిశుద్ధాత్మ అన్నది ఆయన పేరు, యేసుక్రీస్తు వరకు చాలా పేర్లు ఉన్నాయి, తండ్రి అయిన దేవుడికి ఆయన కొన్ని పేర్లు ఉన్నాయి. ఏమండి మరి ఇంతకీ ఈ నామాలన్నిటిలో ఈరోజు మానవాళి రక్షణ పొందడానికి యేసు ప్రభు వారి ద్వారా బాప్తిసం తీసుకుంటున్నాం, లేదంటే యేసు ప్రభు వారి నామంలో బాప్తిసం తీసుకుంటున్నాం కాబట్టి ఆయన నమ్ముకుంటే సరిపోతుందిగా, తండ్రి నమ్మవలసిన అవసరం ఏముంది? ఏమండి ఇకపోతే పరిశుద్ధాత్మ దేవుడు గురించి మనం, ఎందుకంటే ఆయనే మన కోసం ప్రాణం పెట్టలేదు కదా. మన కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు వారు, మన కోసం లోకానికి వచ్చింది యేసుక్రీస్తు వారు, మన కోసం చనిపోయింది యేసుక్రీస్తు వారు. కనుక ఈ నామమునే అని వాళ్ళు చెప్పడానికి గల కారణం బలంగా ఉందేమో అని మనం భావిస్తున్నాం. ఓకే, ఏది ఏమైనా ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నారు, ముగ్గురు ఆరంభం నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళు లేకుండా ఏ కార్యక్రమాలు జరగలేదు, సృష్టికి ముందు నుంచి వీళ్ళు ఉన్నవారు, వీళ్ళు ఉన్నవారండి, వాళ్ళు నామాలు కలిగిన వారు. అయితే ఇప్పుడు తండ్రి నామంలో రక్షణ, కుమారుని నామంలో రక్షణ, ఆ రోజు ఇశ్రాయేలు రక్షింపబడ్డానికి గల కారణం యెహోవాను జీవము కలిగిన నామం, సైన్యములకు అధిపతికి యెహోవా అన్న నామం ద్వారా వాళ్ళు రక్షింపబడ్డారు. వాళ్ళకి యేసుప్రభు నామం తెలుసా? ఇశ్రాయేలుకి యేసుప్రభు నామం తెలుసా? మీరు చెప్పండి. యేసుక్రీస్తు వారు రాకముందు యేసుప్రభు వారు ఏం తెలుసు వాళ్ళకి? ఇశ్రాయేలుకి ఎవరికి యేసుప్రభు తెలియదండి, ఆయన నామాన గురించి తెలియదండి. అంటే ప్రత్యక్షంగా తెలియదు సుమా, భక్తులైన వాళ్ళకి యేసుప్రభు గురించి తెలుసు, ఆయన వస్తాడని, ఆయన రాబోతున్నాడని, ప్రభువుగా రాబోతున్నాడని ప్రవక్తులకు తెలుసు. నిజానికి ఆ రోజు వాళ్ళు నమ్మిన నామం కేవలం తండ్రి అయిన దేవుని నామం, అదే జీవము కలిగిన యెహోవా నామం. యెహోవా అన్న నామం ఆయనకుంది. ఏమండి కనుక ఆ రోజు వాళ్ళు అరణ్యం దాటినా, ఎర్ర సముద్రం దాటినా, రాజ్యాలు దాటుకుంటూ వెళ్ళినా, ఏమండి యుద్ధాలు జయించుకుంటూ వెళ్ళినా, ఎవరి నామంలో వాళ్ళన్నీ చేశారు? జీవము కలిగిన యెహోవా నామం. అక్కడ యేసుక్రీస్తు నామం మనకు కనబడదు. వాళ్ళు పరిశుద్ధాత్మను గురించి ఎరిగిన వాళ్ళుగా ఉన్నారు, ఎందుకంటే ప్రవక్తలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించారు కాబట్టి వాళ్ళకు తెలుసు, ప్రవక్తలకు తెలుసు. కానీ సామాన్య ప్రజలకి ఒక్క యెహోవా నామం తప్ప మిగతా ఇద్దరిని గురించిన నామాల గురించి అంతగా వాళ్ళకి తెలియదు. ఆ రోజు వాళ్ళు రక్షింపబడింది ఈ తండ్రి నామం,
ఈరోజు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనం రక్షింపబడింది క్రీస్తునామం, కనుక వాళ్ళని రక్షించింది యెహోవా నామం. ఈరోజు మనం రక్షింపబడుతుంది క్రీస్తునామం. మరి వాళ్ళు ఒక నామంలో రక్షణ పొందారు, మనం ఒక నామంలో రక్షణలోనికి వచ్చాం. ఇంతకీ ఈ రెండు నామాల్లో ఏ నామం అనేది రక్షణ నిజంగా ఇచ్చేది? రెండు నామాలు ఉన్నాయా, మూడు నామాలు ఉన్నాయా, ఇంతకీ ఏ నామం అది? దీనిని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే, ఇక్కడ ఒక విషయాన్ని గురించి మీరు ఆలోచన చేయాలి. ఏంటంటే ఇప్పుడు చదువుదాం నిర్గమకాండానికి వద్దాం. నిర్గమకాండం యేసుక్రీస్తు వారికి ఉన్న పేరును గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారికి ఉన్న పేరు, నిర్గమకాండం 23:21 జాగ్రత్తగా చూడండి. నిర్గమకాండం 23:21, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన మాట వినాలి. మోషే గారు అంటున్నారు ఈ మాట, ఆయన కోపం రేపవద్దు, ఆయనకు కోపం రేపొద్దు, మీ అతిక్రమములను ఆయన, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఏమండి, నా నామము ఆయనకున్నది అని దేవుడు ఆ రోజు వారితో చెప్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. ఏమని, ఎవరి నామం ఎవరికుందటండి? నా నామము ఆయనకు ఉన్నది అంటున్నాడు చూడండి. అంటే తండ్రి అయిన దేవుని నామం ఎవరికో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎవరికుంది? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండడి, ఆయన మాట వినవలను, ఆయన కోపం రేపవద్దు, మీ అతిక్రమములు ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకు ఉన్నది. ఈ మాట రాబోతున్న వారసుని గురించి దేవుడు ముందుగా వ్రాయిస్తున్న మాట. ఇంతక ఆ వారసుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమండి, ఆ వారసుడు ద్వారా లోకమంతటిని రక్షించాలని అనుకుని ఆయన చేసిన సంకల్పం. ఆ సంకల్పాన్ని బట్టి దేవుడు ముందుగా ప్రవక్తల గ్రంథాల్లో ఏమని రాయించారండి, మీ అతిక్రమములు ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకు ఉన్నది అంటున్నాడు చూడండి. నా నామము ఆయనకు ఉన్నది అంటే ఈరోజు యేసుక్రీస్తు కలిగిన నామం ఎవరి నామం అన్నమాట? తండ్రి యొక్క నామం కలిగిన వాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం చూడండి మరొక మాట, 9:6, యెషయా గ్రంథం 9:6. ఏలి అనగా మనకు శిశువు పుట్టు. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఆయన నామం పెట్టబడింది అన్నారు కదా, ఏ నామాలు పెట్టబడ్డాయి, ఏ నామాలు పెట్టబడ్డాయి అన్నది యెషయా ప్రవక్త రాస్తున్నాడు చూడండి. ఏలి అనగా మనకు శిశువు పుట్టాడు, శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరి కుమారుడు? యేసుక్రీస్తు వారు అనుగ్రహింపబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆ భుజాల మీద రాజ్యభారాన్ని కలిగిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు అని పేరు. ఆలోచనకర్త, ఆలోచనకర్త. బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు అని కూడా పేరు ఆయనకు ఉంది. నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి అని కూడా పేరు ఉందట ఆయనకి. ఎవరికంటే యేసుక్రీస్తు వారికి నిత్యుడగు తండ్రి అని పేరుందా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్త, సమాధానకర్తకు అధిపతి, అధిపతి అతనికి పేరు పెట్టబడును అని అతనికి పేరు పెట్టబడును. అంటే యేసుక్రీస్తు వరకు ఉన్న అనేక నామాలలో నిత్యుడుకు తండ్రి అనే నామం ఉంది, బలవంతుడైన దేవుడు అనే నామం ఉంది, సమాధానక అధిపతి అనే నామం ఉంది. ఎన్ని పేర్లు ఉన్నాయో చూసారా ఆయనకి? ఇప్పుడు ఇందాక నిర్గమకాండలో మనం చదివినట్లుగా నా నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, అవునా, జన్మనిచ్చినవాడు, ఆది సంభూతుడు, మొదటివాడు, తండ్రి, ఆయన గర్భాన పుట్టిన పిల్లకు లేదా జ్యేష్ఠ కుమారునికి ఏం పేరు పెట్టాడు? ఆయన పేరే పెట్టాడట, ఇది నా పేరే. అంటే నిత్యుడగు తండ్రి, అంటే దేవాది దేవుని పేరు యేసుక్రీస్తు వరకు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఏమంటే సహజంగా తండ్రుల పేర్లు కుమారులకు ఉంటుంటాయి కదా, అవునా, తండ్రుల పేర్లు కుమారులుగా ఉన్న మరి రాజవంశీకులు ఉన్నారనుకోండి, రాజవంశీకులు ఎలాగా, ఉదాహరణకి మరి బ్రిటిష్ పాలించిన వాళ్ళ రాజులను, చక్రవర్తుల్ని వాళ్ళు జార్జ్ చక్రవర్తులు అన్నారు. అంటే వాళ్ళకి ఇండివిజువల్గా పేరున్నా అధికారంలోకి వచ్చేసరికి జార్జ్ చక్రవర్తి 1, జార్జ్ చక్రవర్తి 2 అనే పేర్లండి. అందరి పేర్లు జార్జ్ 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 అని కనబడుతుంటుంది. అలాగే రోమా ప్రభుత్వ కాలంలో చాలామందిని చక్రవర్తులైన వారిని సీజర్స్ అని పిలిచేవారు. జూలియస్ సీజర్, నీరో సీజర్, ఏమండి, అంటే చూసారా సీజర్ అనేది ఆ పేరు. రాజరికంలో వాళ్ళ తండ్రికి ఉన్న పేరును బట్టి
ఈ సీజర్ అనే పేరు అందరికీ ఉంటుంది, వాళ్ళకి ఇండివిజువల్గా ఒక పేరున్నా తండ్రి పేరు వాళ్లకు ఇవ్వబడింది, అందుకే వాళ్ళందరూ సీజర్స్గా పిలువబడతారు. అలాగే ఐగుప్తు దేశంలో వెళ్ళి ఫరోస్ ఏమండి, వాడికి ఏం ఇండివిజువల్ పేర్లు ఉంటాయి, ఫరో నికో అని ఒకడు ఉన్నాడు, రకరకాల ఫరోలు ఉన్నారు, కానీ అందరి పేర్లో కామన్గా కనబడేది ఏంటి, ఫరో 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 అని కనబడుతుంటుంది. అంటే వాళ్ళ తండ్రుల పేర్లను వాళ్ళు వారసత్వంగా వాళ్ళు తెచ్చుకున్నారు. ఓకే, అలా రావడానికి వారసుడయి ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఎవరికి వారసుడు, యేసుక్రీస్తు ఎవరికి వారసుడు, ఆయన తండ్రి అయిన దేవునికి వారసుడు. మరి తండ్రి అయిన దేవునికి వారసుడైనప్పుడు తండ్రి అయిన దేవుని పేరు యేసుక్రీస్తు వారికి పెట్టబడింది, తండ్రి అయిన దేవునికి ఉన్న నామం యేసుక్రీస్తు వారు ధరించడానికి అర్హత కలిగి సంపాదించుకున్నాడు ఆయన యేసుక్రీస్తు వారు. అంటే తండ్రి నామం కుమారునికి పెట్టబడింది ఏమండి. అందుకే యెషయా గారు అంటున్నారు ఆయనకున్న అనేక పేర్లు ఆ పేర్లన్నీ కూడా తండ్రికున్న పేర్లు. అందులో నిచ్చుడుకు తండ్రి అని ఆయన పిలుస్తున్నాడు ఏంటి, కుమారుడు తండ్రి ఎలా అవుతాడు, కుమారుడు తండ్రి కాగలడా, ఆయన కనకపోయినా కన్న తండ్రికి ఒక కుమారుడుగా మిగిలిన పిల్లల్ని కాపాడడంలో తన ప్రాణత్యాగాన్ని చేసి తన త్యాగాన్ని చూపించాడు కాబట్టి ఆయన కూడా తండ్రి. అంటే యేసుక్రీస్తు వారిని కూడా తండ్రిగా దేవుడు అభివర్ణించాడు. పిల్లకూడదు అలాగా, మనకు పుట్టిన మన పిల్లల్ని మనం ఏమంటాం, మరి డాడీ అని పిలుస్తాం వాడిని. చాలామంది తల్లిదండ్రులు డాడీ అని సంబోధిస్తారు, ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు ఏంటి అలా పిలిచినందుకు, ఏంటండి మీరు మీ అబ్బాయిని చూసి డాడీ అంటున్నారేంటి, ఆడి కదా మిమ్మల్ని అనాలి డాడీ అని, మీరు కదా కన్నారు వాడిని, ఏమోనండి వాడు నా డాడీ అండి మా నాన్న అండి ఇడు అంటారు. కొంతమంది ఆడపిల్లలను చూసి ఈవిడు మా అమ్మ అండి అంటారు. అంటే తమ తల్లులను తమ బిడ్డలలోనూ తమ తండ్రులను తమ పుట్టిన కుమారుల్లోనూ అనుకుని వాళ్ళ పేర్లు పెడుతుంటారు. ఇప్పుడు నాకు పుట్టిన కొడుక్కి మా నాన్న పేరు పెట్టాను సుందర్ అని, అంటే సుందరరావు గారి గర్భాన పుట్టినవాడిని కాబట్టి ఆయన నా గర్భంలోంచి వచ్చిన నా కుమారునికి సుందర్ అని నామకరణం చేశానంటే నా తండ్రి పేరు వాడికి పెట్టాను. అంటే వారసత్వాన్ని బట్టి ఆయన గర్భంలో నుంచి వచ్చాం కాబట్టి ఆయన పేరు పెట్టుకునే అర్హత ఉంది. అలాగే తండ్రిలో నుంచి కుమారుడని యేసుక్రీస్తు వారు వచ్చారు కనుక తండ్రికి ఉన్న నామం కుమారుడు పెట్టుకుంటే తప్పే ఉంది. తండ్రే స్వయంగా అంటున్నాడు నా నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి కలిగిన నామం ఎవరి నామం అన్నమాట, తండ్రి నామము, తండ్రి నామము అంటున్నాడు. చూడండి ఆ నామాలు చాలా ఉన్నాయి, ఆ నామాలన్నీ కూడా ఆయనవే. ఆ నామం అంటే ఏంటి, ప్రతి పేరులోనూ గుర్తింపు, ఐడెంటిటీ. పేర్లు ఏం కనబడతాయి చెప్పండి, క్యారెక్టరే పేరండి. ఈరోజు మనం పెట్టుకున్న పేర్లన్నీ క్యారెక్టర్, స్వభావాన్ని బట్టే పేర్లు పెట్టుకున్నాం ఏమండి. పరిమళ అని పెట్టామంటే అర్థం ఏంటి, అక్కడ మంచి వాసననిచ్చేది సువాసననిచ్చేదిగా ఉండాలి అమ్మని జీవితంలో, అదిగా పరిమళ. తేజ అని పేరు పెట్టాం, అంటే తేజ అంటే ఏంటి, నువ్వు సూర్యుని వలె ప్రకాశంగా నువ్వు ఉండాలి అనే ఒక భావంతో కలిపిన పేరును తేజ అని నామకరణం చేశాం. సూర్య, సూర్య అన్న అంతే, అది వెలుగు సూర్యుడు. అంటే మనం పెట్టే ప్రతి పేరు వెనుక భావం ఎలాగైతే ఉందో, యేసుక్రీస్తు వారికి పెట్టబడిన పేర్లన్నిటి వెనుక భావం ఆలోచిస్తే ఆయన నిచ్చుడుకు తండ్రా. కొన్ని సందర్భాల్లో నాన్న స్థానంలో అన్నే వచ్చి నిలబడి చేశాడు కాబట్టి ఆయన నాన్నే. కొన్ని కొన్ని కుటుంబాల్లో తండ్రి హఠాత్తుగా ఒకవేళ దుర్మరణం పాలైతే ఇంటికి పెద్ద దిక్కుగా మొదటివాడు పుట్టిన అన్నయ్యే బాధ్యత నిర్వహిస్తాడు. తమ్ముళ్ళను చెల్లెల్ని చదివించడంలో కానీ ఇంటిని పెంచి పోషించడంలో కానీ ఎందరో అన్నలు బాధ్యత తీసుకున్న వాళ్ళుగా మనం చూసాం. అంటే నాన్న స్థానాన్ని భర్తీ చేశాడు అన్న అని అర్థం. అంటే నాన్నకున్న అర్హతలు అన్నలో ఉన్నాయి, కనుక ఇతను నాన్న అని పిలవడంలో తప్పే ఉంది. నీ గర్భాన పుట్టినవాడు నువ్వు నాన్న అంటే తప్పు లేదు, కానీ ఏమండి దేవుని గర్భాన పుట్టిన వ్యక్తిని నాన్న అనడంలో తప్పే ఉంది. నాన్నలంటాడండి ఆయన, నాన్నలాంటి స్వభావం ఉండి ఆయనది, నాన్నలాంటి క్యారెక్టర్ పుణికి పుచ్చుకున్నాడండి ఆయన. కనుక దేవుడే స్వయంగా అంటున్నాడు నాయన నా స్వభావం నీకు ఉంది కాబట్టి నా పేరు నీకు పెడుతున్నాను నాయన అని దేవుడు ఆ మాట చెప్పాడండి. ఓకే, ఇకపోతే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రాకకు ముందు కొన్ని మాటలు ప్రవక్తల గ్రంథాల్లో రాయబడ్డాయండి. రాయబడినప్పుడు ఏమని రాశాడో తెలుసా, ప్రవక్తని యెషయా గారు ఏం రాస్తున్నారో ఒకసారి చూడండి. అదే యోహాను గారు కూడా అదే మాటను ఆయన బాప్తిసమిచ్చి యోహాను గారు ప్రకటించారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం
మూడో వచనం చూడండి, ఇషా గ్రంథం 40:3 ఏమంటున్నాడు అక్కడ? ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా? ఎలా ప్రకటిస్తున్నాడంటే అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి. ఈ మాట జాగ్రత్తగా ఉండండి. అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచడం ఏంటి? ఇంతకీ అరణ్యంలో యెహోవా వచ్చాడా యేసు వచ్చాడా మీరు చెప్పండి. భూమి మీదకి శరీరధారి అయి వచ్చినది క్రీస్తా లేదా క్రీస్తుకు జన్మనిచ్చిన తండ్రి అని యెహోవా? యేసు వచ్చాడా యెహోవా వచ్చాడా మీరు చెప్పండి. మీకున్న నాలెడ్జ్తోని భూమి మీదకి వచ్చింది యేసా యెహోవా? యేసే వచ్చాడు, ఆయన కుమారుడే వచ్చాడు. కానీ ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు ఏమని రాయిస్తున్నాడు చూడండి, ఆలకించుడి అడవిలో కూడా ప్రకటించుచున్నాడు. ఎట్లనగా? అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. అంటే యేసుక్రీస్తు వారు రాకను ఉద్దేశించి మాట్లాడి అరణ్య మార్గం గుండా వచ్చే వ్యక్తి అరణ్యంలో ఎవరికి మార్గం సిద్ధం చేయమంటున్నాడు? యెహోవాకు మార్గం అంటున్నాడు. ఏంటి? యెహోవా రాలేదు కదా, తండ్రి రాలేదు కదా, పరలోకంలో ఉన్నాడు కదా, ఆయన పంపింది కుమారుని కదా. కుమారుడిని పంపినందుకు, కుమారుడు వచ్చినందుకు ఆయనకి మార్గం సిద్ధపరచాలనాలి. కానీ యెహోవాకు మార్గం సిద్ధపరచని అంటున్నాడు. ఏంటి? వచ్చింది ఎందుకు? యెహోవా యేసా వచ్చింది. యేసే. చాలామంది ఈ మాటలు అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి క్రైస్తవ్యానికి అర్థం కాక యెహోవాయే వచ్చేసాడు అనుకుంటారు. యెహోవా రాలేదు. భూమి మీదకి వచ్చింది తండ్రి అయిన దేవుడు కాడు, భూమి మీదకి వచ్చింది కుమారుడైన దేవుడు మాత్రమే. మరి కుమారుడైన దేవుడు యెహోవాను ఎందుకు సంబోధిస్తున్నాడు ఇక్కడ అంటే, అక్కడ తండ్రికి ఏ నామం అయితే యెహోవా అన్న నామం ఉందో ఆ నామం ఎవరికి పెట్టబడిందని ఇందాక మనం చదువుకున్నాం, యేసుక్రీస్తు వారికి పెట్టబడింది అని చదువుకున్నాం. కనుక ఇప్పుడు అదే నామం యేసుక్రీస్తు వారికి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని యెహోవా అండలో తప్పేంటి? ఆలోచించారా? అదే పేరు యేసుప్రభు వారికి ఉందండి. యెహోవా నామమే యేసుప్రభు వారికి ఉంది. కనుక ఆయన పేరు యెహోవా అన్న పేరు కూడా ఆయనకు ఉంది. యేసు అన్న పేరు ఆయనకు ఉంది. ఇమ్మానుయేలు అన్న పేరు ఆయనకు ఉంది. క్రీస్తు అన్న పేరు ఆయనకు ఉంది. ఇవన్నీ ఆయన పేర్లే. నిత్యుడుకు తండ్రి అనే పేరు ఆయనకు ఉంది. ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు ఆయన్ని. అంటే తండ్రి అయిన దేవుని నామం కుమారునికి పెట్టబడింది కాబట్టి కుమారుడిలో యెహోవా అన్న నామము కూడా ఉందన్నమాట. అది ఈ వివరణ సరిగ్గా తెలియక చాలామంది అన్నిటినీ కలగలిపేసి కలగూర వండేసి కన్ఫ్యూజ్ చేసేసి మొత్తం క్రైస్తవ్యాన్ని చీలికలు చేస్తారు. యెహోవా నామం ఒకటిది, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామం ఒకటిది, త్రియేక దేవుడు అని ఒకటంటాడు, ఏమండి ముగ్గురు వేరువేరుని ఒకటంటారు, ముగ్గురు నామం ఒకటంటారు, ముగ్గురు నామాలు వేరువేరుని ఒకటంటారు. కనుక వాటన్నిటినీ మనం తెలుసుకోవాలి అంటే బైబిల్లో, అందుకే చెప్పాను మొదట భావం తెలియాలి, అక్షరాలు తెలిస్తే కాదు. అక్షరాల్లో ఈ మాట దేవుడు ఎందుకు ఎలా రాయించాడు? మనం మన పిల్లల్ని ఎలాగైతే మన పేర్లు పెట్టుకొని పిలుస్తున్నామో తండ్రి కూడా తన గర్భాన పుట్టిన తన వారసుడైన యేసుక్రీస్తుకి తన పేరు పెట్టుకున్నాడు. తప్పే ఉంది? పేరు పెట్టినంత మాత్రాన ఆయన తండ్రి అయిపోడు కదండి. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే. నా కుమారుడు సుందర్, అలాగే మా నాన్న కూడా సుందర్, ఇద్దరు సుందర్లే. కానీ ఈ సుందర్ తండ్రి అయిన సుందర్, ఈ సుందర్ కుమారుడైన సుందర్. సుందర్ అని పేరు ఉంది కాబట్టి నేను కన్ఫ్యూజ్ చేస్తే ఎలాగ, మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెడితే ఎలాగ? ఏ సుందరో తెలుసుకోవాలండి. నిజమైన ఇద్దరు పేరు సుందరేనండి. ఏ సుందర గారు, కుమారుడైన సుందరా, తండ్రి అయిన సుందరా? అప్పుడు మనం వివరణ ఇవ్వాలా, ఏమండి వచ్చింది తండ్రి అయిన సుందర గారు కాదండి, కుమారుడైన సుందర గారు వచ్చారండి అని చెప్పాలి. అది ఎవరు చెప్పగలరు? బైబిల్లో వివరణ తెలిసిన వాళ్ళే చెప్పగలరు. బైబిల్లో అన్ని వచనాలపైన అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పగలరు, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఏంటండి ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, ఇక్కడేమో యెహోవా అంటున్నాడు, వచ్చిందేమో యెహోవా అంటున్నాడు, ఇక్కడేమో తండ్రి రాలేదంటున్నాడు. ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ నిజానికి బైబిల్లో ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ మాటలలో మనకు అర్థమవుతున్న నిజం ఏమండి, మరొక మాట మీరు చూపిస్తాను. యోహాను సువార్త 12:1 చూడండి, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏమని పిలువబడ్డారు ఆయన? యేసుక్రీస్తు వారు ఏమని పిలువబడ్డారు? యోహాను సువార్త 12:13 చూడండి. యోహాను సువార్త 12:13 ఖర్జూరపు మట్టలు పట్టుకొని, యేసు ప్రభు వారిని ఆహ్వానిస్తున్నారు, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు, ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు అంటున్నాడు. స్తుతింపబడునుగాక అని కేకలు వేసి, ప్రభు పేరిట వచ్చుచున్న
ఇస్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అంటున్నాడు చూడండి. ప్రభు పేరిట అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, తండ్రి యొక్క నామములో వచ్చినది యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు వారికి ఏ నామం ఉంది? అవునండి, ఆయన పేరు ఆయనకు ఉంది, వాళ్ళ నాన్నగారి పేరు కూడా ఆయనకు ఉందండి. చూసారా, అర్థమవుతుందా మీకు? వచ్చిన యేసుక్రీస్తు వారికి ఆయనకంటూ ఒక ఇండివిజువల్ పేరు ఉంది, అలాగే ఆయన పంపేడే తండ్రి, ఆ తండ్రి పేరు కూడా ఆయనకు ఉందండి. చాలామంది ఇద్దరు రెండేసి మూడేసి పేర్లు ఉంటాయండి, ఇంట్లో ఒక రకంగా పిలుస్తారు, ఇంట్లోనే ఉండో చంటి అనో బబ్లీ అనో రకరకాలు పిలుస్తుంటాయి కదండి. బయట ఏమో సర్టిఫికెట్లో ఒక పేరు ఉంటుంది, ఇంటి దగ్గర పిలిచే పేరు ఒకటి ఉంటుంది, మన వాళ్ళు ముద్దుగా పిలిచే పేరు ఒకటి ఉంటుంది, మనకే చాలా రకాల పేర్లు ఉంటాయి. మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుప్రభుకి ఎక్కువ పేర్లు పెట్టుకుంటే తప్పే ఉంది? వాళ్ళ కొడుకు ఆయన ఇష్టం పెట్టుకుంటాడు ఆయన పేర్లు, ఎందుకు పెట్టావు నువ్వు పేర్లు అని అడగడానికి మనమేమని చెప్పండి? కనుక తన తండ్రి తన కుమారుడికి తండ్రి అయిన దేవుడు అబ్బో ఎన్ని రకాలుగా పిలుచుకున్నాడంటే, అందుకే యెషయాగ్రంథం 9:6 వచ్చిన చదువుకుని ఎన్నో పేర్లు పెట్టుకున్నాడు తన కొడుక్కి. పెట్టుకున్న తర్వాత కుమారుడు వచ్చి కుమారుడు ఏమంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు మీరు చదువుతున్నమాట, యోహాను సువార్త 12:13, ప్రభువు పేరట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు, ప్రభువు పేరట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు అంటున్నాడు చూడండి. అంటే తండ్రి అయిన దేవుని పేరట వచ్చుచున్న రాజు ఎవరా? రాజు అభిషక్తుడు, క్రీస్తు. ఆయనకున్న పేరు, తండ్రికున్న పేరు ఆయనకుంది. ఏమండి, యేసుక్రీస్తు వారు స్వయంగా ఇంకేమన్నారు చూడండి, యోహాను సువార్త 5:43, యోహాను సువార్త 5:43, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అంటున్నాడు చూడండి. ఇంతకు యేసుప్రభు వారు కూడా స్వయంగా ఏమని కమిట్ అయ్యారు? నేను వచ్చిన నామం ఎవరిదో తెలుసా? మా నాన్న పేరు మీద వచ్చానండి నేను. నేను నా తండ్రి పేరట భూమి మీదకి వచ్చాను అని యేసుప్రభు వారు ఒప్పుకుంటున్నారు. తండ్రి అయిన దేవుడే ఒప్పుకున్నాడు, నా పేరు అతనికి పెట్టి మీ దగ్గరికి పంపుతున్నాను, నా కొడుక్కి నా పేరే పెట్టాను. తండ్రి ఏమో తన పేరు కొడుక్కు పెట్టాను అంటున్నాడు, కొడుకేమో మా నాన్న పేరు నాకు పెట్టి ఆయన పేరుతో నేను వచ్చాను అంటున్నాడు. ప్రవక్తలు ఏమని రాశారు? యెహోవాకు మార్గం సిద్ధపరచండి అంటున్నారు. ఇంతకీ యెహోవాకు మార్గం సిద్ధపరచండి అని రాయబడిన ఆ మాటలోని వచ్చినది తండ్రి అయిన దేవుడా కుమారుడైన దేవుడా? కుమారుడైన దేవుడే. మరి యెహోవాని ఎందుకు ఉంది? ఆయన పేరు ఉందండి ఆయనకి. యెహోవాని తండ్రి అయిన దేవుడికి ఏ పేరైతే ఉందో అదే పేరు కుమారుడికి ఉంది, కాబట్టి కుమారుని యెహోవాని పిలవడంలో తప్పే ఉంది? పేర్లలో అదొక పేరు ఆయనకి. తండ్రి అయిన దేవుడైనా కాకపోయినా కుమారుడైన దేవుడైనా ఆయనకున్న పేర్లలో యెహోవా అన్న పేరు కూడా ఉంది, అది యేసుక్రీస్తు వారికి కూడా ఆ పేరు ఉంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. అందుకే నా పేరు నా తండ్రి పేరు అన్నాడు, నా తండ్రి పేరిట నేను భూమి మీదకు వచ్చాను అని అంటున్నాడు. ఓకే, తండ్రి నామం మనకు తెలిసింది, కుమారుడి నామం మనకు తెలిసింది, మూడో వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు. ఈయన పేరేంటి? ఈయనకి అంత బైబిల్ అంతట్లో మనకు తెలిసింది ఒకటే ఒక పేరు ఇప్పుడు, అంటే పరిశుద్ధాత్ముడు. ఏమండి, ఈ ఒక్క పేరే మనకు తెలుసు, కాకపోతే ఆదరణకర్త అన్నది కొంతమందికి తెలుసు. ఏమండి, ఆదరణకర్త అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు అంటే మాత్రం అందరికీ అర్థమైపోయింది. సంచకరువు, సత్యస్వరూపి, ఆయనకు కూడా చాలా చిన్న 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 పేర్లు ఉన్నాయి, కానీ బైబిల్లో అందరికీ ఆ పేర్లు తెలియదు. పరిశుద్ధాత్ముడు అంటే మాత్రం తెలుస్తుంది. ఓకే, ఇంతకీ ఇప్పుడు ఈయన పేర్లు ఉన్నాయి, చాలా కనబడుతున్నాయి, ఈ పేర్లలో ఏ పేరు కన్ఫర్మ్ చేద్దాం, ఈయనకున్న పేరేంటి? బైబిల్ చూద్దాం. యోహాను సువార్త, యేసుక్రీస్తు వారు అన్నారు, యోహాను సువార్త 14:26 వచ్చిన చూడండి, యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా, ఆదరణకర్త, ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్న సందర్భం మనం చూడాలి. యేసుక్రీస్తు వారే స్వయంగా అంటున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నారు. సమా యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నారు. ఆదరణకర్త, ఆదరణకర్త అనగా తండ్రి నానామమును, అనగా ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, తండ్రి నానామమున పంపబోవు పరిశుద్ధాత్మ అంటున్నాడు చూడండి. మళ్ళీ ఈయన కొత్త విషయం చెప్పాడు. ఈయనేమన్నాడు? మీ దగ్గరికి ఒక వ్యక్తి రాబోతున్నాడు, నేను వెళ్ళిన తర్వాత ఆయన వస్తాడు, ఇంతకీ ఆయన ఏ పేరుతో వస్తాడో మీకు తెలుసా? నానామము అంటున్నాడు చూడండి. తండ్రికున్న నామమే కుమారుడికి వచ్చింది, ఇప్పుడు ఆ కుమారుడుకున్న నామం మరొక కుమారుడికి కూడా వెళ్ళిపోయిందట. ఇంతకీ ఆ కుమారుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడేనా?
కుమారుడే, మనలో ఉండి మన పక్షాన దేవుడికి విజ్ఞాపన చేసే అది కుమారుని యొక్క ఆత్మ అని గలతి పత్రికలో ఉంది. ఏమిటి, ఒకళ్ళు కుమారుడు కాదనుకోండి, మనుషులకి బైబిల్ అంతటిలో తండ్రికి మనుషులకి ఉన్న సంబంధంలో ఎన్ని రకాల సంబంధాలు ఉన్నాయి మీరు చెప్పండి? తండ్రి కుమారుల సంబంధం తప్ప ఇంకేమైనా ప్రత్యేకమైన సందర్భం ఉందా అంటే ఏంటి, బాబాయ్ కానీ బావ కానీ ఏమండి మామయ్య కానీ అల్లుడని కానీ తండ్రికి కుమారులకి ఒక్క తండ్రి కుమారుల సంబంధం తప్ప ఇంకేమీ లేవు, ఇంకొక సంబంధం ఉంది, అది సేవకుల సంబంధం. అది ఎవరికి, దేవదూతలకి. వాళ్ళు పనులు కదా, వాళ్ళు ఎలాగ దేవుడు వాళ్ళని కనలేదు కాబట్టి, వాళ్ళని నోటితో సృష్టించాడు కాబట్టి, వాళ్ళని తన ఆత్మను వాళ్ళకి పంచలేదు కాబట్టి వాళ్ళు సేవకులైన ఆత్మలు అన్నాడు. వాళ్ళంతా పరిచారకులు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడు, ఆయన ఆయన దేవదూతలాక ఆయన సేవకుడైన ఆత్మ కాదు ఆయన. కనుక ఆయన ఖచ్చితంగా కుమారుడే అయి తీరుతాడు. చాలామందిలో ఈ సందేహం ఉండదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి, ఇంతకీ దేవుడికి ఆయనకు ఉన్న సంబంధం ఏంటండి? గలతీ పత్రిక 4వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి, 6వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున, మీరు కొడుకులై ఉన్నారు కాబట్టి, నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను, అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ అంటే నాయన తండ్రి అని మొరపెట్టే వ్యక్తి కూడా నాయన ఏమని పిలుస్తున్నాడు? మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీ తండ్రిని ఏమని సంబోధిస్తున్నాడు? ఆయన నాయనా తండ్రి అని అంటున్నాడు పరిశుద్ధాత్ముడు కూడా. ఎక్కడైనా దేవదూతలు నాయనా తండ్రి అన్నాయా? అలా తండ్రి అని అన్నవాడు, ఎందుకంటే నేను నిన్ను కనలేదు, కన్నవాళ్ళనే నాన్న అని పిలిపించుకుంటాడు, కానీ పనులతో ఎందుకు పిలిపించుకుంటాడండి నాన్న అని? కనుక దేవదూతలు ఎవరు దేవుణ్ణి తండ్రి అని పిలిచే హక్కు వాళ్ళకి లేదు. అలా పిలవాలి అంటే వారసులకు మాత్రమే ఉంది, అది మొదటిగా యేసుక్రీస్తు వారికి ఉంది, ఆ తర్వాత కుమారుడుగా పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఏమని పిలుస్తున్నాడట? నాయనా తండ్రి అని మొరపెడుతున్నాడట. అంటే మన నాన్ని పరిశుద్ధాత్ముడు కూడా నాన్న అంటున్నాడంటే ఏంటన్నమాట, ఆయన కుమారుడనే అర్థం, ఆయన కుమారుడే కాబట్టి ఆయన కూడా యేసు ప్రభువులా అంటే మరొక కుమారుడు తండ్రికి. యేసు ప్రభు ఎలా కుమారుడో పరిశుద్ధాత్మదేవుడు కూడా తండ్రికి మరొక కుమారుడు, కుమారుడు కాబట్టి. ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారు చూడండి, తండ్రిని యొద్ద నుంచి మీ యొద్దకు నేను పంపబోతున్నాను ఒక వ్యక్తిని, ఆయన ఏ నామంలో వస్తాడని అక్కడ ఉంది, తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ అంటున్నాడు చూడండి, నా నామమున పంపబో పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మకు కూడా ఏ పేరుంది, తండ్రికి కుమారుడికి ఏ పేరు ఉంది చెప్పండి, కుమారుడికి ఎవరి పేరు పెట్టబడింది? యెహోవా అన్న పేరు కుమారుడికి పెట్టబడింది. ఇప్పుడు ఇదే పేరు, నా తండ్రి పేరంటే నేను వచ్చాను కదా, ఇందాక యేసుప్రభు చెప్పారు అంటే యెహోవా నామంలో వచ్చాడు, అందుకే యెహోవా ఒక మార్గం సిద్ధపరచండి అన్నాడు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏ పేరు వచ్చిందన్నమాట, నా నామమున తండ్రి మీ యొద్దకు పంపబోవు పరిశుద్ధాత్మ అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ కూడా ఏ పేరు ఉందన్నమాట, నానామే. అంటే తండ్రి అయిన దేవుని నామం యేసుక్రీస్తుకి ఉంది, తండ్రి అయిన దేవుని నామం పరిశుద్ధాత్మ దేవుడికి కూడా ఉంది. చూసారా, కుమారులే కానీ తండ్రి పేరు వచ్చేసింది, వారసులు కదా వాళ్ళు. ఎందుకు తండ్రి పేరు వచ్చిందని ఎవరు అడగడానికి హక్కు లేదు, కొడుకులండి వాళ్ళు, కన్నాడండి. అంటే యెహోవా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన యెహోవా అయిపోతారా అంటే తండ్రి అయిన దేవుడు కాలేరేమో, కానీ యెహోవా అన్న పేరు మాత్రం వాళ్ళకు ఉంది. యేసుక్రీస్తు వారికి యెహోవా అన్న పేరు ఉంది, తండ్రి అయిన దేవుడికి రెండో కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడికి కూడా యెహోవా అన్న పేరు. ఆ నామమే, సేమ్ నామం, అదే నామం ఆయనకి పెట్టబడింది, నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అంటున్నాడు చూడండి. అంటే మొత్తానికి వీటన్నిటిలో ఒకటే నామం మనకు కనబడుతుందండి, ఒకటే నామం మనకు కనబడుతుంది. చూద్దాం మత్తయి రాసిన సువార్త. ఇప్పుడు యేసుప్రభు మాటల దగ్గరికి వద్దాం. యేసుప్రభు మాటల దగ్గరికి వచ్చి ఎందుకు ఆయన ఈ మాట అన్నాడా అనేది మనం ఆలోచిస్తే, ఓహో దీని వెనకాతల అర్థం ఇదా అని మనకు అర్థమవుతుంది. చూడండి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం. ఇక్కడ నామములోనికనుందా నామములలోనికనుందా చూడండి జాగ్రత్తగా పదం.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అన్నాడంటే తండ్రి పేరు కొడుకుది, కొడుకు పేరే పరిశుద్ధాత్ముడిది. ఈ ముగ్గురు పేరు ఒకటే, ముగ్గురు పేరు ఒకటైనప్పుడు ఒక పేర్లు ఇస్తే సరిపోయింది. యేసుక్రీస్తు వారు చెప్పేటప్పుడు కూడా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి అన్నాడు. చూడండి, నామములోనికి, నామములా కాదు కదా, అంటే ముగ్గురికి ఒకే నామము కాబట్టి ముగ్గురు పేర్లు చెప్పాడు, ముగ్గురికి ఒకటే నామం అని చెప్పాడు. కన్ఫ్యూజ్ అవ్వకండి, అర్థమవుతుంది మీకు. బైబిల్ని చాలామంది సరిగ్గా చదవడం రాక అపార్థం చేసుకుంటున్నారు. వ్యక్తులు ముగ్గురుగా ఉన్నారు, వాళ్ళకి కలిగిన నామం మాత్రం ఒకటిగా ఉంది. ముగ్గురులో కామన్గా కనబడుతున్న నామం అదే తండ్రి నామం, అదే యెహోవా నామం. ఆ యెహోవా నామే కుమారుడికి ఇవ్వబడింది, ఈ కుమారుడి నామే పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వబడింది. ఒకే పేరు మీద వీళ్ళంతా వచ్చారు. అప్పుడప్పుడు మన వివాహాలకు వెళుతున్నప్పుడు, మన స్నేహితుల వివాహాలు జరిగేటప్పుడు ఒక ఐదుగురుగో స్నేహితులందరూ కలిసి ఏం చేస్తారంటే, ఒరే నువ్వు కొంత నువ్వు కొంత, మనం విడివిడిగా ఐదు గిఫ్ట్లు కొనేకంట ఐదుగురు డబ్బులు వేసుకొని ఒకే గిఫ్ట్ కొనిచ్చేద్దాం అంటారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఐదుగురు ఒక గిఫ్టే తెస్తారు. అవునా, ఇంతకీ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? ఐదుగురు ఇచ్చారు. గిఫ్ట్ ఒకటి కాబట్టి ఇచ్చింది ఒకలా కాదు, ఇచ్చిన వాళ్ళు ఐదుగురు కానీ వాళ్ళందరూ కలిసి ఒక గిఫ్టే ఇచ్చారు. ఇది మీకు అర్థమైతే, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు కూడా ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారు ఒక మాట మాట్లాడుతూ నేను ఒక్కడనై ఉండక అంటాడు. చూడండి యోహాను సువార్త 16:23 చూడండి, నేను ఒక్కడనై ఉండక నేనును అంటాడు. చూడండి యోహాను సువార్త 16:23 దొరికిందా? యోహాను సువార్త అందులో లేదా? 32 చదవండి. ఎస్, వెరీ గుడ్ మై సన్. 8:16 యోహాను సువార్త, ఎస్, యోహాను సువార్త 8:16 వెరీ గుడ్, చదవండి. నేను ఒక్కడనై ఉండ, ఎస్, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము అంటున్నాడంటే, మేము ముగ్గురు ఉన్నాం సుమా, పేరు ఒకటి కాబట్టి ముగ్గురు ఒకటి అనుకోకండి. చాలామంది ఒకే నామం ఒకే నామం ఒకే నామం కాబట్టి త్రీ ఏక దేవుడు అని పాట పాడుతున్నారు చాలామంది. ఇది తప్పు. చాలామంది ప్రార్థన చేసినప్పుడు కూడా చూడండి, మా త్రీ ఏక దేవా అంటారు. ఏమండి, ముగ్గురు దేవుళ్ళు ఏకం ఎక్కడయ్యారండి? పనిలో ఒకటయ్యారు కానీ ముగ్గురు దేవుళ్ళు ఒకటి కాదు. తండ్రి వేరేగా ఉన్నాడు, కుమారుడు వేరేగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వేరేగా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు పేర్లు ఒకటే, వీళ్ళు ముగ్గురు పని ఒకటే. తండ్రి పంపగా కుమారుడు వచ్చాడు, కుమారుడు పంపగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వీళ్ళు ముగ్గురు పనిచేసింది మన కోసమే. అంటే వాళ్ళు చేసిన పని ఒకటి, వాళ్ళ సంకల్పం ఒకటి, వాళ్ళ ఉద్దేశం ఒకటి. వ్యక్తులు ముగ్గురుగా ఉన్నారు, ఒకే పేరు మీద చేశారు. వ్యక్తులు ముగ్గురుగా ఉన్నారు, ఒకే పని మీద వచ్చారు, ఒకే పని మీద పనిచేశారు. ఇంత భావం తెలియక చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే, తండ్రే కుమారుడండి, కుమారుడే తండ్రి అండి, పరిశుద్ధాత్మడే యేసుప్రభు అండి, యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుడు అండి. ఇలా ముగ్గురిని కలగలిపి ఈ వాక్యాన్ని బోధిస్తున్నారా? అయినా ముగ్గురుగా ఉన్న వ్యక్తుల్ని ముగ్గురు ఒకటి అనుకుంటే అది ఎంత తప్పో చూడండి. తండ్రిని తండ్రిగా గుర్తించాలి, కుమారుని కుమారునిగా గుర్తించాలి, పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మనుగా గుర్తించాలి. లేకపోతే విరోధులు కదా. అందుకే మొదట మీతో ఒక మాట చదివించాను, ఏమని, తండ్రిని కుమారుని ఒప్పుకొనని ఎవడవాడు? క్రీస్తు విరోధి. నువ్వు ఇద్దరిని వేరువేరుగా ఒప్పుకో. త్రియేక దేవుడు అనే పదం చెప్పకూడదు. ఎక్కడైనా బైబిల్లో త్రియేక దేవ ఒక్క పదం చూపించండి, ఎక్కడైనా బైబిల్లో ఉందేమో? ఎక్కడా లేదండి బైబిల్లో. ఇది కేవలం వీళ్ళు సృష్టించేశారు, సృష్టించబడిన మాట. ఎందుకు సృష్టించారు? వాక్యం అర్థం కాలేక. ముగ్గురు ఒకే కార్యం మీద వచ్చారు అన్న ఇంత భావం వాళ్ళకి తెలియక, అయితే ముగ్గురు ఒకటేనేమో, బైబిల్ని అపార్థం చేసేసుకున్నారు. ఫిలిప్పు గారు అన్నారు, మాకు తండ్రిని చూపించు, తండ్రిని చూపించు అని అన్నారు. అప్పుడు యేసు ప్రభువు ఫిలిప్పుతో ఒక మాట అన్నారు, ఎందుకయ్యా మాట మాటికి నాన్నను చూపించు, నాన్నను చూపించు, నన్ను చూడు అన్నాడు. నన్ను చూచిన వారు తండ్రిని చూచినట్టే అన్నాడు. ఇంతకీ నేను చూపించాడు, వాళ్ళు ఏం చూశారు? అండ్ నాన్న అంటే ఎలా ఉంటాడు? యేసును చూస్తే నాన్న కనబడతాడు అని అర్థం. యేసును చూస్తే యేసులో తండ్రి కనబడతాడు అని అర్థం. ఏంటి తండ్రి ఏం కనబడుతున్నాడు? తన పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఒక తండ్రి తన కుమారుని దానం చేస్తే, బాగా వినండి,
తన పిల్లల్ని రక్షించుకోవడం కోసం తనకున్న జ్యేష్ఠ కుమారుణ్ణి ప్రాణత్యాగం చేయడానికి తన కుమారుడు భూమి మీదకి వదులుకుంటే ఒక తండ్రి, భూమి మీదకి వచ్చిన కుమారుడు తండ్రి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి తన ప్రాణాన్ని మన కోసం వదులుకున్నాడండి. ఇద్దరు గొప్పవాడు కదా, ఆయన వదులుకున్నాడు, ఈయన వదులుకున్నాడు. ఆయన ఎవరి కోసం వదులుకున్నాడు కొడుకుని? మన కోసం వదులుకున్నాడు. అవునా? ఆయన ఎవరి కోసం వదులుకున్నాడు మనల్ని? మనకు ఎవరి కోసం తండ్రిని వదులుకున్నాడని పరలోకాన్ని దేనికోసం వదులుకున్నాడు? మన కోసం. అవునా? తండ్రి కుమారుణ్ణి ఎందుకోసం వదులుకున్నాడు? కుమారుణ్ణి ఎందుకోసం వదులుకున్నాడు? యేసుప్రభుని దేనికోసం వదులుకున్నాడు? మన కోసం. అంటే ఇద్దరు త్యాగశీలురే, ఇద్దరు త్యాగమూర్తులే. తండ్రి కుమారుణ్ణి వదులుకున్నాడు, కుమారుడు పరలోకాన్ని తండ్రిని వదులుకున్నాడు. ఇద్దరు వదులుకున్నది మన కోసం వదులుకున్నారు. కనుక ఇద్దరు సంకల్పంలో ఒకటి, ఇద్దరు ఆలోచనలో ఒకటి, ఇద్దరు ప్రణాళికలో ఒకటి, ఇద్దరు ఆలోచనల్లో కూడా ఒకటి. తండ్రి ఆలోచించినట్టే కుమారుడు ఆలోచిస్తున్నాడు, కుమారుడు ఆలోచించినట్టే తండ్రి ఆలోచిస్తున్నాడు. కనుక ఫిలిప్పు తండ్రిని చూపించు, తండ్రిని చూపించండి, ఎందుకయ్యా కంగారు పడుతున్నాను, నన్ను చూడు, మా నాన్న కనబడతాడు నాలో, నన్ను చూస్తే తండ్రి కనబడతాడని ఎందుకన్నాడో తెలుసా? నాలో ఉన్న స్వభావం, నేను ఏ పేరు మీద అయితే వచ్చానో, తండ్రి, నిచ్చుడుకు తండ్రి అని ఎందుకు పేరు పెట్టాడు? నాన్న, నీ తమ్ముళ్ళ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చావురా, నువ్వు నా నాన్నవురా, వాళ్ళందరికీ కన్న తండ్రివిరా నువ్వు. అంటే కంటేనే తండ్రి అవుతాడా? పౌలేమో తిమోతిని చూసి ఏమన్నాడు? నా ప్రియ కుమారుడుకు తిమోతి అన్నాడు. పౌలు గారికి పెళ్ళైంది, ఏంటి తిమోతిని కొడుకు అని ఎందుకు అంటున్నాడు? మొదలది మళ్ళా పౌలు గారు ఇంకో మాట చెప్పారు, నా బంధకముల్లో నేను నా కనినకు నా కుమారుడుగు ఒనేసీము అంటున్నాడు. ఒనేసీమని ఇంకో కొడుకు కూడా ఉన్నాడట. అంటే ఎలాగ కొడుకు అనిపించుకున్నాడు తెలుసా? వాక్యము వలన, అతన్ని కొనటం వలన, అతన్ని మార్చటం వలన కొడుకు అయ్యాడు. అవునా? త్యాగం చేయటం వల్ల కొడుకు అయ్యాడు. కాబట్టి కేవలం రక్త సంబంధం ద్వారా ఆత్మ విడిపోతే కుమారుడు అనుకోకండి. మరి ఇప్పుడు యేసుప్రభు వరకు మనకు తండ్రి లాంటి వాళ్ళనా? ఎందుకు తండ్రి లాంటి వాళ్ళు తెలుసా? కన్నందుకు కాదు, మన ఆత్మ ఆయన విడదీయలేదు, కానీ మన కోసం ప్రాణం పెట్టాడే, మన కోసం త్యాగం చేశాడే. ఆ త్యాగంలో తండ్రి కనబడుతున్నాడు, ఆ రక్షించడంలో తండ్రి యొక్క స్వభావం మనకు కనబడుతుంది. అలా మీరు ఆలోచించాలి. ఎంత భావయుక్తంగా ఆలోచించడం చేత కాని వాళ్ళు, తండ్రే కొడుకు, కొడుకే పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కూడా ఏకపాత్రాభినయం చేసినట్లుగా ఏమండి వీళ్ళు బుర్రక చెప్తారు మనకి. అంటే ఏమండి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి పరలోకం వంద తండ్రి లేకపోతే ఈయన కన్నులు ఎందుకు పైకెత్తాలి, పరలోకం వందన తండ్రి అని ఎందుకు పిలవాలి చెప్పండి? ఆలోచించండి, మీరు నాటకం ఆడుతున్నాడు యేసుప్రభు ఇక్కడికి వచ్చి లేని తండ్రిని పరలోకం వందన మా తండ్రి అని పిలుస్తున్నాడు. ఈయనే కదా తండ్రి, మళ్ళీ అక్కడ తండ్రిని పిలడం ఏంటి? నేను వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పాలి కదా, నేను వెళ్ళి మళ్ళీ పరిశుద్ధాత్మ వేరొక ఆదరణకర్తను పంపుతాను అన్నాడంటే, అంటే నేను రానా? నేను కాను, నేను రాను, వేరొక ఆదరణకర్త వస్తాడు. ఈ విషయాలు బైబిల్లో చాలామందికి తెలియక ముగ్గురు ఒకటనుకొని అభిప్రాయంలో చాలామంది మోసపోతున్నారు. ట్రినిటీ అంటే మనం ఈరోజు అంగీకరిస్తుంది, తండ్రిని వేరుగా అంగీకరిస్తున్నాం, కుమారుని వేరుగా అంగీకరిస్తున్నాం, పరిశుద్ధాత్మను వేరుగా అంగీకరిస్తున్నాం. ఈ ముగ్గురికి మూడు నామాలు ఉన్నాయి. ఇంతకీ మూడు నామాలు ఏ నామం? యెహోవా నామంలో ఉన్న అర్థం అదే, యేసు నామంలో ఉన్న అర్థం అదే, పరిశుద్ధాత్మ నామంలో ఉన్న అర్థం అదే. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఆలోచనలు ఒకటి, వీళ్ళు ముగ్గురు అభిప్రాయాలు ఒకటి, వీళ్ళు ముగ్గురు సంకల్పాలు ఒకటి. అందుకే తండ్రి పంపగా కుమారుడు వచ్చాడు, కుమారుడు పంపగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేసింది కేవలం మానవుల రక్షణ కోసమే పనిచేశారండి. తండ్రి కష్టపడినా మన రక్షణ కోసం ఆలోచించాడు, కుమారుడు ప్రాణత్యాగం చేసినా మన రక్షణ కోసం ఆలోచించాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు 2000 సంవత్సరాలు భూమి మీదకు వచ్చి ఉండిపోయినా మన రక్షణ కోసమే ఆలోచిస్తున్నాడు. అంటే ముగ్గురు శక్తులుగా ఉండి ఒకే పేరు మీద ఈ గొప్ప రక్షణ కార్యక్రమాన్ని మనందరి కోసం ఏర్పాటు చేయడంలో వీళ్ళు ముగ్గురు పాత్రలో ఉన్నాయి అని మనకు అర్థం చేసుకోవాలి. కనుక యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలో దోషం ఉందా? తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములోనికి అన్నాడంటే వాళ్ళ ముగ్గురు పేర్లు ఒకటేనరా? మా ముగ్గురు పేర్లు ఒకటే, మా ముగ్గురు ఆలోచనలు ఒకటే, మా ముగ్గురి భావాలు ఒకటే. మా నాన్న పేరే నాకుంది, నా పేరే పరిశుద్ధాత్మ దేవుడికి ఇచ్చి పంపించాను నేను. కనుక ఇప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోకి ఇస్తే తప్ప? లేదు. యేసు నామంలో రోజు పౌలు గారు ఇవ్వడంలో తప్ప? ఎందుకంటే యేసునామంలోనే ఎవరి నామం ఉంది? తండ్రి నామం ఉంది, యేసునామంలోనే పరిశుద్ధాత్మ నామం ఉంది.
మీకు అర్థమవుతుందా లేదా? యేసుక్రీస్తు వారు, తదనంతరం పౌలు గారు, పేతురు గారు, యేసునామము యేసునామము యేసునామము, వీళ్ళు వాక్యం తెలియదండి ఒకరి పేరు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చేమో. వాళ్ళు ఎందుకు యేసునామం అని అన్నారు అంటే మిగతా ఇద్దరు నామాలు కూడా యేసునామంలో ఉన్నాయి గనుక, యేసునామమే వాళ్ళిద్దరికీ ఉంది గనుక. ఎంత ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి అండి వాళ్ళు ఆ మాట పలికారు, ఈ నామమునే తప్ప మరి ఏ నామంలోనే రక్షణ లేదని చెప్పేసి అన్నారు. వాళ్ళ మాటలు వెనక చూసారా, భావం తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పారు. ఈరోజు యేసునామంలో బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి నాకు యేసునామంలోనే బాప్తిసం ఇవ్వాలంటారు కొందరు. అబ్బాయి యేసు ప్రభు చెప్పాడు కాబట్టి నాకు తండ్రి కుమారు పరిశుద్ధాత్మనామంలో బాప్తిసం ఇవ్వండి, మూడు పేర్ల మీద నాకు ఇవ్వండి అంటాడు. ఓయా, మూడు పేర్లు అయినా ఒకటేనయ్యా, ఒక్క పేరైనా ఒకటేనయ్యా, మొత్తం అందరిది ఒకటే పేరయ్యా. ఏంటది? తండ్రి అయిన దేవుని నామమే కుమారుడని యేసునామం, కుమారుడని యేసునామమే పరిశుద్ధాత్మ దేవుని నామం. అందుకే ఒక మంచి మాట, తండ్రి అయిన దేవుడే ఏమంటున్నాడో చూడండి. తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? 138వ కీర్తన 2వ వచనం, 138వ కీర్తన 2వ వచనం చదవండి. 138వ కీర్తనలోని 2వ వచనం, నీ పరిశుద్ధాలయము చట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అంటే ఆయన నామం కంటే ఏది గొప్పదట? వాక్యము గొప్పదట. వాక్యం ఎవరు? ఆ వాక్యమే యేసుక్రీస్తుగా వచ్చాడు. అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు నామాన్ని ఘనపరుస్తున్నాడండి. తండ్రి అయిన దేవుడు తన కొడుకు నామాన్ని ఘనపరుస్తున్నాడండి. అంటే కుమారు నామాన్ని ఘనపరచడంలో ఆ పేరెవరిది? నా పేరే కదరా. చాలామంది తమకంటే ఇంకొకరు ఒకవేళ ఘనపరచబడుతున్నారు అనుకోండి, వీళ్ళు అసూయపడతారు, వీళ్ళు బాధపడతారు. అది చూసారా, నా పేరు వాగ్దానాల్లో వాళ్ళు పేరు చదవలేనందుకు బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే పేరు చదవలేదని, పేరు చెప్పలేదని, అంటే గుర్తింపు రాలేదని వీళ్ళకి. కానీ దేవుడు ఇక్కడ తన పేరు కోసం ఏ రోజైనా గుర్తింపు కోసం ఆలోచిస్తున్నాడా? నీ నామం అంతటి కంటే అంటే తండ్రి అయిన దేవుని నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు అనేసి, అంటే ఆయన నామము కంటే వాక్యం అంత గొప్పదా? అందుకే ఫిలిప్పీ పత్రిక 2:9 ఏమంటున్నాడు? ఏ నామం కోసం చెప్తున్నాడు చూడండి, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ. పరలోకమంది ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు పరలోకంలో, దేవదూతలు ఉన్నారా, వాళ్ళకి పేర్లు ఉన్నాయా? ఉన్నాయి. దేవదూతలు ఉన్నారు, వాళ్ళకి పేర్లు, తండ్రి ఉన్నాడు, ఆయనకి పేరుంది. పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి మీద మనం చాలా మంది ఉన్నాం, కోట్ల మంది, మనకున్న పేర్లలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, చచ్చిపోయిన తర్వాత భూమి కింద పాతాళంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, ప్రేతలోకం, వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది, వాళ్ళ పేర్లలో కానీ, ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును. యేసునామాన్ని వంగాలంటున్నాడు చూడండి. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమ, తండ్రి అయిన దేవుడు మహిమ పరచబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనునట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమును ఆయనకు అనుగ్రహించారు. అంటే యేసుప్రభు నామాన్ని ఎవరు గొప్ప చేశారంట? తండ్రే. తండ్రే యేసునామాన్ని గొప్ప చేయండి. ఇంతకీ యేసునామాన్ని గొప్ప చేయటం అంటే ఆ నామంలో ఎవరి నామం అది? తండ్రి నామమే యేసుకున్న నామం. అన్నారా, నామం అనేసరికి అది యెహోవా, యేసుక్రీస్త, ఇమ్మానుయేలా, పరిశుద్ధాత్ముడా, సంచకరువు అని ఆలోచించకండి. ఈ మన అక్షరాలు నోటుతో పిలిచేవి, కానీ ఆ పేర్ల వెనక ఉన్నదేంటి? భావము. అందుకని మీకు చెప్పాను కదా, పేరు అంటే ఏంటంటే ఐడెంటిఫికేషన్, భావము. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు పేర్లో ఉన్నదేంటి? రక్షణ. తండ్రి పేరులో రక్షణ లేదా? కుమారుని పేరులో రక్షణ లేదా? పరిశుద్ధాత్మ నామంలో రక్షణ లేదా? ముగ్గురు పేర్లు రక్షణ కోసమే వాళ్ళంతా పనిచేశారు కాబట్టి మూడు నామాల్లోనూ రక్షణ ఉంది. ఆ మూడు నామాలు ఒకటైన నామం యేసునామంలో కూడా రక్షణ ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందా? వాళ్ళు యేసునామమని ఎందుకు అన్నారు? ఒకప్పుడు ఇశ్రాయేలు తండ్రి నామమైన యెహోవా నామం పేరట వాళ్ళు వెళ్ళారు, యుద్ధాలు చేశారు.
ఆ తర్వాత యేసుక్రీస్తు వారు తండ్రి నామంలో వచ్చారు. ఆ తర్వాత తన పని ముగించుకొని వెళ్ళిపోయి పరిశుద్ధాత్మదేవుని మళ్ళీ తన నామంతో పంపించారు. తండ్రి నామే కుమారుడికి వచ్చింది, కుమారుడి నామే పరిశుద్ధాత్మకి వెళ్ళింది. మొత్తానికి ముగ్గురు పేరులో ఏ నామం కనబడుతుంది? ఒకే నామం. అది రక్షణ కలిగించే నామం, మనందరినీ రక్షించే రక్షణ నామం. ఏ పేర్లని పేర్ల కోసం కొట్టుకోకండి. ఇంతకీ ఏ పేరు రైట్ అండి? భావం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రిని తండ్రిగా ఒప్పుకో, కుమారుని కుమారుని ఒప్పుకో, పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మగా ఒప్పుకో. వీళ్ళు ముగ్గురికి ఉన్నది ఒకటే పేరు. వ్యక్తులు ముగ్గురుగా ఉన్నా ముగ్గురు పేర్లు ఒకటే కనుక ఒకే పేరు మీద ముగ్గురు పనిచేశారు కాబట్టి ఆ ఒక్క పేరులోనే మానవులందరికీ రక్షణ ఉంది అంటున్నాడు. కనుక నువ్వు తండ్రి కుమారు పరిశుద్ధాత్మనామంలో బాప్తిజం తీసుకుంటావా, లేదా ముగ్గురు నామాలు కలగలుపున్న యేసునామంలో బాప్తిజం తీసుకుంటావా? ఈ మూడు నామాల్లో ఉన్నది ఒకే నామం. ఆ నామములో, మూడు నామముల్లో రక్షణ అనేది మానవాళికి సహజం. అందరికీ రక్షణ కార్యక్రమం అనేది ఆయన నామములు ఆయన పెట్టాడు, దాచాడు. అందుకనే అక్కడ ప్రవక్త గారు ఇలా అన్నారు, అందుకే ఇక్కడ అపోస్తుల కార్యాలయంలో పేతురు గారు ఇలా మాట్లాడారు. వాళ్ళు మాటల వెనుక అర్థం చూసారా? అంటే బైబిల్ అంతా వాళ్ళకి భావం తెలుసు కనుక, ఒరే యేసునామం అయితే ఏంటి, తండ్రి నామం అయితే ఏంటి, పరిశుద్ధాత్మ నామం అయితే ఏంటిరా, ముగ్గురిది ఒకటే నామం అయ్యా, ముగ్గురు నామం ఒకే నామం, ఆ ఒకే నామంలో రక్షణ ఉంది. మరి ఒకే నామం అంటే ఒక్కలే ఉన్నారా? కాదు, తప్పు. మరలా ఒకే నామం కాబట్టి ఒక్కలే అంటే తప్పు. తండ్రిని కుమారుని విడివిడిగా ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మని విడిగా మీరు ఒప్పుకోవాలి. కానీ మీరు ముగ్గురుకున్న పేరు ఒకే పేరు. దేవుళ్ళ వంశంలో పుట్టిన వీళ్ళందరికీ ఉన్నది ఒకే నామముతో జరిగింది. ఆఫ్టర్ ఆల్, మనుషులు రాజుల్లో వాళ్ళకున్నది ఒకటే పేరు, చక్రవర్తులు ఒకటే పేరు పెట్టుకున్నారు. దేవాది దేవుడు, సర్వేశ్వరుడు, ఆయనకున్న పేరు తన కొడుకు ఎందుకు పెట్టుకోకూడదు? ఆ కొడుకు పరిశుద్ధాత్మ దేవుడికి తన పేరు ఎందుకు పెట్టకూడదు చెప్పండి? ఇంత సబ్జెక్ట్ బైబిల్లో ఉంది కనుకనే మీరు యేసునామాన బాప్తిసం పొందండి అని పౌలు గారు అన్నారు. యేసుక్రీస్తు వారు చెప్పారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి మీరు బాప్తీసం ఇవ్వండి అన్నారు. అంటే ఈరోజు మనం బాప్తీసం పొందేటప్పుడు అంగీకరించవలసినది తండ్రిని తండ్రిగా అంగీకరించాలి, కుమారుని కుమారునిగా అంగీకరించాలి, పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మనుగా విడివిడిగా అంగీకరించి వీళ్ళు ముగ్గురికి ఉన్న ఒకే నామం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి మీరు బాప్తీసం తీసుకోండి. ఏ తప్పు లేదు. ఆ ముగ్గురు నామం కలగలిపిన యేసునామంలో బాప్తీసం తీసుకుంటారా? తీసుకోండి, తప్పు లేదు. యేసునామంలో బాప్తిజం తీసుకోవడం తప్పు కాదు. కానీ బాప్తిజం ఇచ్చేటప్పుడు యేసునామంలో ముంచుతున్నాం కాబట్టి యేసు ఒక్కడే ఉన్నాడు అంటే తప్పు. నీకు యేసునామంలో బాప్తిజం ఇస్తున్నాం కానీ ఆయన పంపిన తండ్రి నామం, ఆయనగా వచ్చిన కుమారుని నామం, ఆయన తరువాత వచ్చిన పరిశుద్ధాత్మని నామం, ఈ ముగ్గురు పేర్లు యేసునామంలో ఉన్నాయని కనుక యేసునామంలో నీకు బాప్తిజం ఇస్తున్నామని చెప్పి బాప్తిజం ఇవ్వండి, తప్పు లేదు. అంటే తీసుకునేవాళ్ళు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని, ఈ ముగ్గురు దేవుళ్ళు ఒకే నామంతో వచ్చారు అన్న విషయం తెలుసుకున్నారనుకోండి, మీరు యేసునామంలో బాప్తిజం ఇచ్చినా తప్పు లేదు. లేదు, వాళ్ళకి అర్థం కాదనుకుంటారా? తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోని వాడికి బాప్తిజం ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి మహాజ్ఞానాన్ని నేర్పించండి. ఆ మూడు నామాల్లో ఉన్న ఒక నామం, ఆ ఒక నామంలో ఉన్న ఆంతర్యం ఇది బైబిల్ చెప్పింది అని మీరు చెప్పండి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తన కుమారునికి అంత ప్రాతినిధ్యాన్ని ఇచ్చాడు. చాలామంది ఆ పేరు యావేయా, యెహోవా, మళ్ళీ దీనికోసం కొట్టుకు చచ్చిపోతున్నారు. మళ్ళా యాషువా, మెస్సియా, చూసారా? ఇది మళ్ళీ ఇది ఒక రకం కొత్త తెగ బయలుదేరింది. మనం అండి ఏ పేరుతో పిలవకూడదండి. యాషువా అని పిలవా, యాహవే అని పిలవాలా? అండ్ ఎందుకు అలా గొంతుకులోంచి అక్షరాలన్నీ? అంటే యాహవే నుండి పిలుస్తేనే నేను పలుకుతాడు ఆయన. ఎందుకంటే దేవుడిది ఏం భాష, ఆధ్యాత్మిక భాష ఏది? యాహ్వే అన్న భాష ఏ భాష చెప్పండి మీరు? ఏమండి, జూష్ భాష, యూద భాష అండి. ఇప్పుడు మన తెలుగుకి మూల భాష సంస్కృతం అండి, అంతేనా? ఇంచుమించు మన దేశంలో చాలా అన్నిటికీ మూల భాషలు సంస్కృతమే. మరి బైబిల్లో ఉన్న మూల భాష ఏది, ఏ భాష? ఆదిమ హెబ్రూ భాష. ఆ హెబ్రూ భాషలోనే యాహ్వే అంటారు దాన్ని, అవునా? ఎందుకు హెబ్రూ భాష మనుషుల భాష, దేవుని భాష అది. దేవుడికి భాష ఏంటి? దేవుడికి ఏది ఆధారి? ఇది నా భాష అని లేదు అక్కడ. నువ్వు ఏ భాషలో మాట్లాడు అర్థమైపోద్ది, అవునా? ఏమిటి, చిన్నపిల్లడు ఏడుతుంటాడు, అమ్మకి అర్థమైపోతాడు ఎందుకు ఏడుతున్నాడు. భాషతో చెప్పలేడు, అమ్మా నాకు ఆకలేస్తుంది, కడుపు నొప్పిగా ఉంది, అర్జెంటుగా పాలి అని చెప్పవలసిన పని లేదు. ఏమండి, అది ఏడిపోయాడు భాష అది.
అంటే మన తండ్రికి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే చాలామంది సన్నాసులు ఏం మాట్లాడుతున్నారంటే, ఇదిగో ఈ పేరులోనే చెప్పాలి, ఇలాగే పిలవాలి. ఎవడ చెప్పాడు ఇలా పిలవని? మా నాన్న పేరు జయశాలి పీడి సుందర్రావు గారు. నీకు కూడా మీ తండ్రులు ఉన్నారు కదండి, నేను ఇంటికి వెళ్ళి ఏమని పిలుస్తాను? చూడండి మిస్టర్ జయశాలి పీడి సుందర్రావు అని నేను అన్నాం. ఏమంటాను? డాడీ అంటాను. డాడీ అని పిలుస్తున్నావుట్రా? జయశాలి పీడి సుందర్రావు అని తెలుగులో పిలువు అంటాడు ఏ తండ్రి అయినా. పోనీ మీరంటారా చెప్పండి మీ పిల్లలతోనే అనరుగా. నాన్నని నాన్న అని పిలవడానికి భాష ఎందుకురా? నాన్నని పేరు పెట్టి పిలిచేవాడిని ఏమంటారా? మీ పరలోకపు తండ్రి అయిన దేవుడు పేరేంటి? పేర్ల కోసం కొట్టుకు చచ్చిపోతాను ఈ దరిద్రులు చాలామంది. యాహ్వే అని పిలాలని, మెస్సీ అని పిలాలని, యశో మెస్సీ అని పిలాలని, చి ఈ దిక్కుమాల భాషలో ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరు. ఇంగ్లీష్లో సన్ అంటారు, హిందీలో రవి అంటారు, తెలుగులో సూర్యుడు అంటారు. ఒక మూడు భాషల్లో ఏది పిలిచినా ఆ సూర్యుడు బింబం కోసం చెప్తున్నారు. అది ఏ భాషతో పిలిస్తే నీకేంటి? నువ్వు ఏ భాషలో పిలిచినా నీకు అర్థం కాకపోయినా ఆయనకు అర్థం అవుతుంది. కానీ వీళ్ళు మనుషుల మధ్య ఎలాంటి కన్ఫ్యూజన్ తీసుకొస్తున్నారో చూసారా? మనుషుల్లో కేవలం బోధాపరమైన విభేదాలు తీసుకురావడం కోసం, తామేదో పెద్ద భాషా పరిజ్ఞానం అని అనిపించుకోవడం కోసం, ఈ భాషలోనే పిలవాలి, ఈ పేరుతోనే మీరు పిలవాలి, ఇలా పిలిస్తేనే దేవుడు పలుకుతాడంటే, పేరు పెట్టి ఎవడైనా తండ్రిని పిలుస్తాడా చెప్పండి? నాన్న అని పిలండి. యేసుక్రీస్తు వారు ఏ పేరు పెట్టి పిలిచారు? నాన్నని యెహోవా తండ్రి అని పిలిచాడా? తండ్రి అన్నాడంతే. పరలోకమందన్న మా తండ్రి. ఎవరికి వెళ్తుంది అది? ఉన్నది ఒక్కడే తండ్రి, ఆయనకే వెళ్తుంది. ఒక 10 మంది తండ్రులు ఉంటే అప్పుడు కన్ఫ్యూజన్ అయిపోయి, బాబు ఏ తండ్రి నాయన, ఏ తండ్రిని పిలిచావు నువ్వు అని అడగాల. కానీ ఉన్నది ఒకటే తండ్రి కాబట్టి నాన్న అని పిలిస్తే అర్థమైపోద్దండి. మీ పిల్లలు 10 మంది పిల్లల్లో కూడా అమ్మా అని పిలిచారనుకోండి, ఏమన్నా నాన్న పిలుస్తున్నాను అంటారా? మనుషులకే ఎంత జ్ఞానం ఉన్నప్పుడు దేవుడు మరీ అంత కన్ఫ్యూజ్ అయిపోయేవాడా? మనుషులు పెట్టిన ఈ కల్పన కథలు, మనుషులు పెట్టిన ఈ పద్ధతులు మీరు అనుసరించకండి. బైబిల్లో ఒక మాట చూపించమంటారా? చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుందమ్మా. సామెతల గ్రంథం 30:4 ముగించుకుందాం. సామెతలు 34. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడు ఎవడు? ఎవడు? తన పిడికిళ్ళతో గాలిని పట్టుకునగడవాడెవడు? ఎవడు? బట్టలో నీళ్లు మూటగట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? ఎవడు? ఆయన పేరేమో? ఇక్కడ జాగ్రత్త, ఆయన పేరేమో? ఆయన కుమారుని పేరేమో? ఆయన కుమారు పేరేమో? నీకు తెలిసి ఉన్నదా? నీకు తెలుసా అని దేవుడే ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు చెప్పండి, ఆయన అడుగుతున్నాడు, రే నా పేరు కానీ నా కొడుకు పేరు కానీ మీకు తెలుసా? దేవుడు అంటున్నాడు తెలియదురా మీకు అని. మరి నువ్వు ఏ పేరు చెప్పేస్తావు అక్కడికి వెళ్ళి? కుమారుడన్నా, ఇమ్మానుయేల్. ఏమండి పరలోకంలో యేసుప్రభు కోసం ఇమ్మానుయేలు అని పేరు పెట్టమని దేవదత్త గొప్పగా చెప్పింది. యేసుప్రభుని ఎవరైనా ఇమ్మానుయేలు అని పిలిచారా మీరు చెప్పండి? అందరూ యేసు క్రీస్తు అని పిలిచారు, కానీ ఇమ్మానుయేలు అని ఎవరు పిలలేదు ఆయన్ని, అవునా? కానీ మరి యేసుప్రభు పేరు, మరి ఆ పేరు నెరవేరలేదు కదా. అయ్యో నెరవేరకపోవడం కాదు, ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించను. కాపాడు కదా. కాపాడినప్పుడు నువ్వు పేరు పెట్టి పిలిచినా పిలవకపోయినా పని ఆయన చేశాడు కాబట్టి ఆ పేరుకి ఆయన ఉన్నట్టే. పేరు అనగానే పని, పేరు అనగానే క్యారెక్టర్, పేరు అనగానే స్వభావం మర్చిపోకండి. ఆ పేరు పెట్టి పిలిస్తేనే యేసుప్రభు పలుకుతాడు అనుకోకండి. యేసన్నా, క్రీస్తన్నా, ఇమ్మానుయేలు అన్నా, నిచ్చెడుకు తండ్రి అన్నా, ఎలాగు పిలిచినా ఆయన పలికేవాడు, ఆయన అర్థం చేసుకోగలవాడు. బైబిల్ అంటుంది ఆయన కొడుకు పేరు కానీ ఆయన తండ్రి పేరు కానీ నీకేమైనా తెలుసా అని అంటుంది. మరి నువ్వేంటి, నాకేదో పెద్ద తండ్రి పేరు తెలుసు, దాన్ని యాహ్వే అని పిలాలని అంటావు? ఇలాంటి చెత్త చెత్త భాషలన్నీ, పదజాలాలన్నీ ఉపయోగించి ఏదో గొప్ప భాష నువ్వు మాట్లాడుతున్నావేంటి? ఏది దేవుని లిపి కాదు, ఏది దేవుని భాష కాదు. అసలు భాషలు పెట్టిందే దేవుడు, భాషలు తారుమారు చేసిందే దేవుడు. ఆయనకు అర్థం కాని భాష ఏంటి? ఆయన మాటలు అక్షరాలు చెబితేనే అర్థమవుద్దు అనుకుంటే మోగోడు సంగతి ఏడు చెప్పండి. మోగోడు ఉన్నాడు, ఆడికి ఏ భాష రాదు. ఇప్పుడు దేవుడికి ఏమని ప్రార్థన చేయలేడు? ఆడు ఏమని పిలవాలి దేవుడిని? నాకేమి రాదు ప్రభా, ఏమని పిలవాలి? నువ్వు ఏం పిలవట్లేదు కాబట్టి నన్ను కుమారుడు కాదు అంటాడా దేవుడు? మూర్ఖులరా, ఈ సమాజంలో బైబిల్ అర్థం కాని చాలామంది తప్పుడు విధానంలో ఉంటున్నారు. కనుక అలా ఉండకుండా ఉండాలి అంటే బైబిల్ తప్పనిసరిగా చదవండి, నేర్చుకోండి. ఈ జంట నగరాల్లో ఎన్నో కళాశాలలు ఉన్నాయి, ఆ కళాశాలలో మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. అలాగే వచ్చే ఆదివారం నుంచి ఇక్కడ కూడా ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.
మీకు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ రండి, మహాజ్ఞానానికి మీరు వారసులు కండి, నేర్చుకోండి, సత్యవాక్యాన్ని నేర్చుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో చెప్తున్నాను, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు తప్ప ఎవ్వరికీ ఖచ్చితమైన జ్ఞానం తెలియదు, వాళ్ళకి రాదు. అలాగని వాళ్ళు అవమానపరుస్తున్నాను అనుకోకండి, వాళ్ళు అవమానపరచడానికి ఈ మాట చెప్పట్లేదు. ఇంత ఖచ్చితంగా ఆధారపూర్వకంగా భావం తెలిసిన వాళ్ళుగా బోధించేవాళ్ళు మొట్టమొదటిసారిగా జైశాలి పీడి సుందరరావు గారితో ఆరంభమైందండి ఈ విప్లవం. ఈరోజు ఆయనకు వారసులుగా అనేక మంది ఆయన పిల్లలు ఈ జంట నగరాల్లో ఉన్నారు. కనుక ఆ విద్యకు ఆ విజ్ఞానానికి మీరు అందరూ వారసులు కావాలి. అందుకే పాప మీరు సెలవు అనుకున్నా, మీ పనులు విడిచిపెట్టి మీ సంతోషాలు కాదనుకొని దేవుని జ్ఞానాన్ని వినడానికి వచ్చారే, మీరు నిజంగా ఆయన పిల్లలు మీరందరూ కూడా. మీ సుఖాలు కాదనుకొని మీరు వచ్చారు కేవలం దేవుని వాక్యం కోసం. కనుక గాడ్ బ్లెస్ యూ ఆల్, మిమ్మల్ని దేవుడు దీవించాలి. మీరు ఎప్పుడు సత్యవాక్యాన్ని హత్తుకొని పరలోకానికి వెళ్ళడానికి చివరి క్షణం వరకు మీరు కృషి చేసి ఆ మహాలోకానికి మీరు అందరూ వారసులు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో నీ పిల్లలతో ఈ రోజంతా నీ వాక్యాన్ని పంచుకోవడంలో మాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మీకు ధన్యవాదాలు. మా అన్వేషణ సత్యాన్ని అనుసరించినదై వాక్యానికి భిన్నంగా ఎన్నడూ మేము వెళ్లకుండా మాట్లాడకుండా దేవ భావాన్ని అర్థం చేసుకుని మాట్లాడేవారుగా ఉండులాగున మమ్మల్ని బలపరచండి. ఇదిగో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా స్థాపించబడిన అనేక కళాశాలలు మరి పట్టణంలో ఉన్నాయి, అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధిపరచండి. దేవ నీ పిల్లలందరూ వాక్యం కోసం ఎంతమంది సమిష్టిగా కృషి చేస్తున్నారో, ముఖ్యంగా ఈ సెమినార్ ఏర్పాటు చేయడంలో బోరబండ విద్యార్థిని విద్యార్థులు తమ కష్టాన్ని త్యాగం చేశారు. వేల రూపాయల ఖర్చుతో తండ్రి ప్రతి ఆదివారం ఆరాధన జరిపించడానికి ఇదిగో ఈ స్థలాన్ని తీసుకున్నారు తండ్రి. కనుక వారి పనిని కూడా అభివృద్ధి పరచండి. ఈ జంట నగరాల మొత్తం అనేక మంది నీ కుమారుని యొక్క ఔన్నత్యాన్ని ఐశ్వర్యాన్ని జ్ఞానములోని మహత్యాన్ని వాళ్ళు గుర్తించగలుగుటకు మీగో మీ పిల్లలందరి మాటల ద్వారా వాళ్ళని ఆకర్షించండి. సన్మార్గంలో వాళ్ళందరినీ నడిపించండి. సేవకు సహాయపడుతున్న పిల్లలందరినీ, జంట నగరాలు ఉన్న కళాశాలలందరినీ, విద్యార్థిని విద్యార్థులను, కళాశాలను నడిపిస్తున్న నాయకులను, ప్రిన్సిపల్స్ని, కోఆర్డినేటర్స్ని అందరినీ దీవించండి. మీ చేతులకు అప్పగిస్తున్నాం ఈ పట్టణాన్ని. మీ మహాజ్ఞానంతో నింపులాగున వారిని మేల్కొల్పవలసిందిగా ప్రార్థిస్తూ, ఇదిగో నీ పిల్లలందరూ వెళుతున్నారు, క్షేమముగా వారి గృహాలకు చేర్చండి. దేవ వారిని వారి కుటుంబాలను దీవించండి. మా కుటుంబాల్లో మీరు శాంతిని సమాధానాన్ని నింపి మేము మా పిల్లలు ఎల్లప్పుడూ నీతి సూర్యుడైన మీ మహా క్రియలలో మేము ఎప్పుడు కొనియాడటంలో మేము పాలిభాగస్థులం ఎండగలుగుటకు మమ్ములను మా కుటుంబాలని వాడుకొని ఆయుష ఆరోగ్య బలాలు మా అందరికీ దయచేసి మీ సేవలో సదాకాలం వాడుకొనవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమెన్.